వచ్చాను మీదే ఇంకెందుకు లేదు. స్టార్ట్ చేద్దామా. ఈరోజు కంటెంట్ ఏంటంటే నేను 2023లో ఏం చేశాను, అసలు నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు నేను 2023 మొత్తం ఎలా గడిపాను నేను చెప్పబోతున్నాను. ఇంకెందుకు లేదు, పదండి వెళ్ళిపోదాం. నేను 2023లో స్కూల్ చేంజ్ అయ్యాను, ఎందుకంటే నాకు బాగా లాంగ్ అయిపోతుంది, లేట్ అవుతున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్ మా ఇంటి దగ్గరే ఉన్న డిబిఎస్లో జాయిన్ అయ్యాను. డిబిఎస్ అంటే డిసూర్ నగర్ పబ్లిక్ స్కూల్. జాయిన్ అయిన తర్వాత భయపడ్డా కొంచెం, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, టీచర్స్ ఎలా ఉంటారు, కొంచెం భయం ఉంది. కానీ అంత భయపడే అంత ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది స్కూలు, మొత్తం ఫ్రెండ్లీగా ఉంది. అంత భయపడేంత ఏం లేదు, బాగానే బాగుంది. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా త్వరగా అయ్యారనమాట. తర్వాత నేను క్రికెట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని 3-2 మంత్స్ అయిపోయాయి. మా పీటీ సార్ చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఆ పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నాకు ఎప్పుడు కొత్త కొత్త ఆటలు నేర్పిస్తూ ఉంటారు, అంటే ఇలా అయితే ఎలా చేయాలి, అటుని డైరెక్ట్గా అవుట్ అయితే ఎలా చేయాలి అని నాకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్ నేర్పిస్తున్నారు. నాకు ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఫస్ట్లో నేను జాయిన్ అయ్యి నాకు అసలు బౌలింగ్ వచ్చేదే కాదు. ఒక పక్కన ఇంతకుముందు నాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు మ్యాచ్ ఆడేవారు, అలా అయితే వాళ్ళని కూడా వదిలేసి నాకు ఇంకా మా ఫ్రెండ్ ఉమర్ అనే అతనికి మా క్లాసే ఇద్దరికి బౌలింగ్ నేర్పించేవారు. వాళ్ళని కూడా వదిలేసి మాకు బౌలింగ్ నేర్పించేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు. నెక్స్ట్ మంత్ అయితే మాకు యాన్యువల్ డే ఉంది, నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాక్టీస్ చేస్తున్నారు, దానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఏ సాంగ్, గణేష సాంగ్ అనమాట, బాండ్ సాంగ్. ఇప్పుడైతే మీకు నా ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పబోతున్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలా సార్. ఇంకా ఇయర్ ఇంకో 3-4 డేస్ అయిపోతుంది కదా, ఇంకా 2024 వస్తుంది కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా 2024లో నేను ఏం చేయబోతున్నాను అన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. నేనేమనుకుంటున్నానంటే 2024లో మొత్తం పెన్స్ కావాలంటే వాడితే పెన్సిల్ వాడతా, పెన్సిల్ లాంటివే వాడతా, ఎందుకంటే నాకు పెన్స్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ నా ప్రాక్టీస్ చేయమంటే అమ్మా పెన్ను అని అనేవాడిని. దాని పాటు ఏంటంటే 2024లో నేను మీకు దగ్గర అవుదాం అనుకుంటున్నాను, అంటే ఎక్కువ వీడియోస్ పెట్టబోతున్నాను. ఒక వీక్లీ వన్స్ ఒక వీడియో ఉంటుంది, డైలీ ఒక షార్ట్ ఉంటుంది. ఊళ్ళో ఉన్నాడురా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. మీకోసం మంచి మంచి వీడియోలు నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. చేసే వీడియోలు చూసి మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి. 2024లో ఈ 4th కన్నా ఇంకా బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఏమిటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి, మ్యాక్సిమం అన్లైక్ చేయడానికి ట్రై చేయకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీడియం లైక్. అంతవరకు బాయ్ బాయ్.